राजकीे सदर्भ में माटेवरना प्रतीदी माटता प्रजल मध्य चुनकर आ मध्य पे हास्पल धर्ना चवर मन बीजेपी पार्टी वाल मैं नरेंद्र मोदी गुरी अल प्रभुत्टे मरी माटे माटा बाध्यता काबट्टी अभी प्रभुत्म काबी बाध्यता प्रवर्ति इना मोना सेंट्रल टीम वेम चूसर कदा दी बेस्ट पर्फॉम चुनाव आइसोलेशन वार्ड्स विषय में कावी मरी टेस्ट विषय में कावी ఈ రోజు మనకు కావాల్సినటువంటి ప్రొటెక్టర్ విషయంలో గాని మెడికల్ ఎక్విప్మెంట్ విషయంలో గాని వండి ప్రభుత్వం ఎన్ని ఇనిషియేటివ్ తీసుకుందో మీకు అందరికీ తెలుసు ఈ రోజు గషిబోలి గాని వండి నీకు ఉస్మానియా గాని వండి గాంధీ గాని వండి నీకు నేమ్స్ గాని వండి ఎవరీవేర్ నేచర్ కూడా పల్కం పెట్టు కాబట్టి ఎవరీవేర్ ఏందంటే డైలీ రెగ్యులర్ గా నేను అడుగుతా గతం ముందు ఏందంటే ప్రభుత్వం అసలు ప్రైవేట్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తలేదా చెప్పి ఒక వైపున మీడియా గాని లేకపోతే వేరే పార్టీలు మాట్లాడండి ఈ రోజు బై గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చూడండి ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర చూడండి మొత్తం ఆ లాక్ చేసి పెట్టేశారు అసలు తీసుకునే పరిస్థితి లేదేమన్నంటే బెడ్ లేదని లేకపోతే మనకు వెంటిలేటర్ లేదని 1000 పడకల ఆసుపత్రి 1500 1200 ఉన్నాయి బెడ్ లేదని మాట్లాడు కాబట్టి దయచేసి ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసేదల్లా మీరు పానిక్ కాకండి కరోనా వైరస్ అనేది ప్రమాదకరమైనటువంటి వైరస్ అయినప్పటికీ ఏదో జరిగిపోతుంది దాని వల్ల పెద్ద ప్రాణహాని జరిగిపోతుంది అనేటువంటి భయం అక్కర్లేదు రెండోది ఎవరు వర్తే వాళ్ళు వెళ్లి డైరెక్ట్ టెస్టులు చేసుకోకండి మీకు ఆరోగ్యపరమైనటువంటి దగ్గు గానివ్వండి జలుబు గానివ్వండి తలనొప్పి గానివ్వండి ఆ సింప్టమ్స్ ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రం మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి అంతే తప్ప ఎక్కడ వర్తే అక్కడ ఇప్పుడు నేనే ఒకటే ఈ రోజు దేశంలో గొప్పగా ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని విషయాలలో ఈ రోజు మన ఎకానమీ ప్రాపర్ గా లేకున్నా గాని ఈ రోజు నీకు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ పడిపోయింది అయినప్పటికీ ధైర్యంగా ముందుకు వెళ్ళాం ముఖ్యమంత్రి గారు డే 1 రోజు ఒకటే మాట చెప్పాడు నాకు నా ప్రభుత్వానికి డబ్బుల కంటే ముఖ్యం నా ప్రజల ప్రాణాలు అని చెప్పి కాబట్టి ఆ జాగ్రత్తలు ఆ కేర్ మేము తీసుకుంటాం దయచేసి ప్రజలు కూడా అందరూ గమనించాలి నేనేమంటంటే వీలైనంత వరకు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళండి అనవసరమైనటువంటి ఇబ్బందులు వద్దు డెఫినెట్ గా శుభ్రంగా ఉండండి కానీ ఈ వైరస్ అనేది ఇప్పటికే కొన్ని కోట్ల మందికి వచ్చిపోయింది వాళ్ళకి తెలియదు అసలు బాడీలా నీకు పాజిటివ్ వచ్చినటువంటి బాడీలా ఆ సింప్టమ్స్ కూడా ఉండవు నీకు చాలా మందికి ఈ రోజు చాలా మందికి సొసైటీలో తెలియదు కొన్ని లక్షల మందికి ఇప్పటికే వచ్చేలిపోయింది బాడీ ఫిట్నెస్ వలన మనకు ఉన్నటువంటి బాడీ కంట్రోల్ వలన మనకు ఏ ప్రాబ్లం లేనప్పుడు ఆటోమేటికగా వచ్చేలిపోతుంది బట్ దీంట్లో ఏందంటే ఎవరంతల వాళ్ళు రకరకాల కామెంట్స్ చేస్తారు ఆ కామెంట్స్ కరెక్ట్ కాదు ఈ రోజు ప్రభుత్వం తన బాధ్యతలు తాను నిర్వర్తిస్తది తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు తప్ప వేరేది ఇంపార్టెంట్ కాదు వేరే ఎవరు మాకు బాస్ కూడా కాదు బట్ ఇక్కడ మాట్లాడే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీలో ఉన్నది బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు గుర్తుంచుకోవాలి మీ అంత పనికి రమాలిన చెత్త ప్రభుత్వాలు మా దగ్గర లేవు మేము బాధ్యత ఉన్నాం బాధ్యతగా పర్ఫామ్ చేస్తాం అంత భయపడవలసినటువంటి అవసరం లేదు దయచేసి ప్రజలు కూడా అందరూ గమనించుకోవాలి మీడియా కూడా రకరకాల స్టోరీస్ చేసి ప్రజల్ని కూడా కొంత ప్లానింగ్ చేసి అటువంటిది కూడా కొంత తగ్గిస్తే బెటర్గా ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు నేను అదే మాట్లాడుతున్నాను ఇన్ని రోజుల నుంచి మీరు చూస్తున్నారు ఉస్మానియా గాంధీ లేకపోతే నేమ్స్ హాస్పిటల్ లేకపోతే మన ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్ దగ్గర రకరకాలుగా స్టోరేజ్ చేశారు నేను అడుగుతా మీకు అందరికీ ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర స్టోరేజ్ చేయండి ఎందుకు పేషెంట్లను తీసుకుంటారు అడగండి అది మాత్రం చేసే బాధ్యత లేదా అంతకుముందు ఏం కోర్టు కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడారు కార్పొరేట్ హాస్పిటల్కి ఏదో పర్మిషన్ ఇస్తలేదని చెప్పి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర గేటు బయట 10 గంటలు 20 గంటలు ఉంటే పేషెంట్ని తీసుకుంటలేరు బాధ్యత రహితంగా ప్రవర్తిస్తారు ఇది టైం కాబోదు కాబట్టి సైలెంట్ ఉన్నాం లేకపోతే తప్పకుండా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం బాధ్యత లేదా వాళ్ళకు అంటే ఉత్తప్పుడు దోచుకోవడమేనా ఇది టైం కదా బాధ్యతగా ప్రవర్తించాలి వాళ్ళు కూడా ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు బయట వాళ్ళు కానీ లేకపోతే అక్కడ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు లేకపోతే చాలా మంది కామెంట్స్ ఏం చేశారు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇస్తుంది అక్కడ ఓన్లీ మీరు పోతే వెంటిలేటర్ లేదని బెడ్ లేదని రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు వచ్చిన వాళ్ళని కనీసం చూసే పరిస్థితి కూడా లేదు మాలాంటి వాళ్ళే ప్రెజర్ చేసి దౌర్జన్యంగా బలవంతంగా వాళ్ళకి ఫోన్ చేసి మీరు తీసుకుంటారా లేదా అన్నప్పుడు ఆలోచిస్తురా కామన్ మ్యాన్ పరిస్థితి ఏంది కొంతమందికి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ పోదామంటే
ఎందుకు గవర్నమెంట్ మేము ప్రైవేట్లో ట్రీట్మెంట్ తీసుకుంటాం అలా పరిస్థితి తెలుసుకోండి. కాబట్టి ఎవరు కూడా భయపడవద్దు. ఇంకోటి ఏంటంటే ఇది లాక్డౌన్ జరుగుతూనే అన్ని జరిగిపోతాయి అనుకుంటారు కొంతమంది, అట్లా జరగవు. డెఫినెట్గా మనం బాధ్యతగా ఉండాలి. మనం మన జాగ్రత్తలు మన ప్రికాషన్స్ అన్నీ మనం తీసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే ఇది వైరస్ అనేది దీనికి ప్రపంచంలో మెడిసిన్ ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేదు. అదేంటంటే చైనా నుంచి మొత్తం ప్రపంచాన్ని చుట్టేసింది. దానిలో భాగంగానే ఇప్పుడు మన వర్షాకాలం కాబట్టి ఇంకా కేసెస్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మన క్లైమేట్ కండిషన్ కావచ్చు, ఈ రెయిన్స్ కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఇప్పుడు వస్తాయి. అందుకే జిహెచ్ఎంసీ కానివ్వండి, సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంటు చాలా అలర్ట్గా ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వం తన బాధ్యతని ఇప్పుడు మీరు తీసుకుంటే కేసెస్ రోజు 1000 పెరుగుతున్నాయి, 500 800 మీరు చూస్తారు, 10,000 క్రాస్ అయిపోయి చూస్తారు. కానీ డెత్ రేట్ అనేది చాలా స్మాల్ నెంబర్. ఈరోజు దేశం ప్రపంచాన్ని పోల్చుకుంటే మన తెలంగాణలో డెత్ రేట్ అనేది చాలా సింపుల్గా ఉంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ అన్ని విధాలుగా మీకు అండదండలుగా ఉంటుంది ప్రజలు. మాకు ప్రజలు ముఖ్యం, ప్రజల కోసం తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ముందుంటుంది. ఓకే.